అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగులో మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకునే వారందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చని ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు అలాగే కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక నుంచి మనకు పెన్షన్ల పంపిణీని కూడా పొడిగిస్తున్నట్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఇక ఇప్పుడైతే కేవలం మనకు రెండు రోజులు మాత్రమే పెన్షన్ పంపిణీ అయితే చేస్తున్నారు ఒకటి లేదా రెండు తారీఖులు ఒకవేళ ఒకటో తారీఖు కనుక సెలవు వస్తే మనకు ముందు రోజే అంటే ముప్పై తారీఖు లేదా ముప్పై ఒకటో తారీఖు మనకు పెన్షన్ల పంపిణీని అయితే చేసి రికార్డు అయితే సృష్టిస్తుంది అనమాట ఇక మన దేశంలోనే నాలుగు వేల రూపాయల పెంచను ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అనే చెప్పుకోవచ్చు అనమాట ఇక పక్క రాష్ట్రాల్లో కూడా మనకు పింఛన్ హామీ ఇచ్చి కూడా అమలు చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ మన ఏపీలో మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి కేవలం పది రోజుల్లోనే మీకు పింఛన్లు అనేటివి భారీగా పెంచి లబ్ధిదారులకైతే ఇబ్బంది లేకుండా చేయడం అయితే జరిగింది ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు మరొక భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారు ఇక మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియో ద్వారా పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను కొత్త పెన్షన్లకు ఎలా అప్లై చేసుకోవాలి ఏ పత్రాలు ఉండాలనే సమాచారాన్ని కూడా మీకు అందిస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం కురిత మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి పథకాల సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకోసమైతే తీసుకొస్తూనే ఉంటుంది ఇక ఈ పథకాల సమాచారాన్ని మీరు నేరుగా మీ ఫోన్లోనే ఉచితంగా మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ యొక్క వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కండి ఇక నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది చిన్న గంట ఆ గంట పైన నొక్కండి మళ్ళీ కూడా పక్కనే మరొక చిన్న గంట ఆల్ అనే గంట వస్తుంది ఆ ఆల్ అనే గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక ప్రభుత్వం ఏ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నా ఎలా అప్లై చేసుకోవాలనేది చెప్పినా కూడా మీరు వెంటనే కూడా మన ఛానల్ ద్వారా విషయాన్ని తెలుసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే చూద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినటువంటి ఈ పెన్షన్ల హామీని అధికారంలోకి వచ్చినటువంటి పది రోజుల్లోనే పెంచి రికార్డు అయితే సృష్టించారు ఇక గతంలో ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పెంచిన స్థానంలో మనకు నాలుగు వేల రూపాయలని అయితే తీసుకురావడం జరిగింది ఇక రికార్డు పరంగా చూసుకుంటే మనకు మన ఏపీలో అయితే మనకు దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది ఈ ఇరవై ఐదు కేటగిరీల పెన్షన్లు కూడా పెంచి రికార్డు అయితే సృష్టించారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నేపథ్యంలోనే మరొక అప్డేట్తో అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ తీసుకునే వారికి ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఇప్పటికే సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీ అయితే అంటే నవంబర్ నెల సెప్టెంబర్ కాదు నవంబర్ నెల పెన్షన్ల పంపిణీ అయితే ముగిసిందనమాట ఇక నవంబర్ నెలలో ఒకటో తారీఖు మరియు రెండో తారీఖు మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేశారు కొన్ని సాంకేతిక కారణాల వల్ల సర్వర్ పని చేయకపోయినా కూడా తర్వాత పూర్తి స్థాయిలో మనకు పెన్షన్ల పంపిణీ అయితే పూర్తి అయితే చేసేయడం జరిగిందనమాట ఇక మనకు చాలామంది ఏంటంటే ప్రతీ నెల కూడా పెన్షన్లు తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక ఇబ్బంది అంటే ఉద్దేశపూర్వకంగా ఏం కాదు చాలామందికి ఏదైనా ఆరోగ్య సమస్యలుండి హాస్పిటల్లో ఉండిపోవడం అలాగే మరే ఇతర కారణాల చేతైనా బయట ఊర్లలో ఉండిపోవడం ఇలా అనేక రకాల కారణాల వల్ల ఏంటంటే సమయానికి ఆ నెలలో వచ్చి పెన్షన్ తీసుకోవడానికి వారికి ఇబ్బంది అయితే అవుతుందనమాట ఇక ఈ పెన్షన్ల వల్ల ఈ విధంగా ప్రతి నెల కూడా అర్హత ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి వారు పెన్షన్లు తీసుకోలేకపోతున్నారని ఆలోచించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారండి ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పెన్షన్ తీసుకునే వారు ఉన్నారో వారందరూ కూడా అంటే దాదాపు ప్రతి కేటగిరీ కింద వృధాప పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ ఈ పెన్షన్లు అంటే దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద ఎవరైతే పెన్షన్లు పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు పెన్షన్లు తీసుకునే వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ప్రతి నెల కూడా మీరు పెన్షన్ తీసుకోకపోయినా పర్వాలేదు మూడు నెలలకు ఒకసారి మీరు పెన్షన్ అయితే తీసుకోవచ్చని కూడా ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ నవంబర్లో పెన్షన్ తీసుకోలేదు అనుకోండి అక్టోబర్లో కూడా పెన్షన్ తీసుకోలేదు అనుకోండి అలాగే మీరు డిసెంబర్లో ఈ రెండు నెలల్లో అంటే దాదాపు ఒకేసారి మూడు నెలల పెన్షన్ అనేది మీరు తీసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఇక ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాము కేవలం రెండు రోజులు మాత్రమే పెన్షన్ పంపిణీ చేస్తారు తర్వాత ఏ నెల పెన్షన్ ఆ నెలలోనే తీసుకోవాల్సి ఉంటుంది అలా తీసుకునే ఏడలు ఏంటంటే మనకు వచ్చే నెలలో అంటే ఈ నవంబర్లో పెన్షన్ తీసుకోలేదంటే డిసెంబర్లో మీకు ఒక్క నెల పెన్షన్ మాత్రమే వచ్చేది అనమాట ఇప్పుడు అలా కాకుండా నవంబరు డిసెంబరు జనవరి ఈ మూడు నెలల పెన్షన్లు కలిపి మీకైతే ఒకేసారి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట జనవరి నెలలో మీరు తీసుకోవచ్చు ఇక మూడు నెలల తర్వాత కూడా మీరు పెన్షన్ తీసుకోలేకపోతే మీ పెన్షన్ అనేది రద్దు చేస్తారనమాట ఇక ఈ విధానాన్ని మళ్ళీ కూడా పునరుద్ధరిస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మనకు ఇప్పుడు కేవలం ఏంటంటే రెండు రోజులు మాత్రమే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇక ఈ పెన్షన్ల పంపిణీ కేవలం రెండు రోజులు మాత్రమే ఉండడం వల్ల లబ్ధిదారులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక వారందరికీ కూడా మనకు ఈ పెన్షన్ల పంపిణీని వేగవంతం చేయాలని అంటే మరికొన్ని రోజుల పాటు కూడా పెన్షన్ల పంపిణీని పొడిగించాలని మనకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట అంటే రెండు రోజులు కాకుండా ఐదు లేదా ఆరు తారీఖుల వరకు కూడా ఈ పెన్షన్ల పంపిణీని పొడిగించాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక మనం చెప్పుకున్నట్లు వీడియోలో చెప్పుకున్నట్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి మీరు పెన్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇక దీంతో పాటుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయినా ఎవరైతే రాష్ట్ర అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తామన్నారు ఈ యాభై ఏళ్ళ పింఛన్కు కూడా దరఖాస్తు అనేది విడుదల చేస్తున్నారు ఈ యాభై ఏళ్ళ పింఛన్కు సంబంధించి దరఖాస్తు అనేది విడుదలైన తర్వాత అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకుంటే వారికి ఈ నవంబర్లో అప్లై చేసుకుంటే డిసెంబరు జనవరిలో అయితే ఈ కొత్త పింఛన్ మంజూరు చేస్తారనమాట ఇక మనకు ఈ నవంబర్ నెలలో స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టి మనకు ఈ పెన్షన్ల విషయంలో కూడా పెంపు విషయంలో కూడా మనకు పెంపు పెంచారు కాబట్టి దానికి సంబంధించి కూడా మనకు కేటాయించి మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీని అయితే ఉన్నారు కాబట్టి ఇంటి వద్దకే పెన్షన్ అయితే వస్తుంది ఇప్పుడు కూడా గతంలో అలాగే ఇక అంతేకాకుండా మనకు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పెన్షన్ అనేది అందుతుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ఈ విధంగా అప్డేట్స్ తీసుకొస్తూ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు మీరు మూడు నెలలకు ఒకసారి అయినా కూడా పెన్షన్ అయితే తీసుకోవచ్చు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పెన్షన్లు తీసుకునే వారికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని నేను ఎప్పటికప్పుడు మీకోసం తీసుకొస్తూనే ఉంటాను